రోజు విశాఖపట్నంలో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బ్రాహ్మణ సోదరుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మొట్టమొదటగా చెబుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నా. వేదికపై నుంచి చాలామంది పెద్దలు మాట్లాడుతూ కొన్ని కొన్ని సమస్యలను ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచనలు ఇచ్చారు. వాళ్ళందరి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ మీకు కూడా మైక్ ఇచ్చి మీ దగ్గర నుంచి కూడా ఏదైనా సూచనలు వస్తే ఆ సూచనలు కూడా పరిగణలోకి తీసుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఇక్కడ మనం అందరం కలిసికట్టుగా ఒకటే జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది మొదలుపెట్టే ముందు క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలను మాత్రమే నేను చెప్పి ఆ తర్వాత మైక్ మీ దాకా ఇస్తాను, మీ దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుంటాను. ఇవాళ నేను ఒకటి చాలా బలంగా కూడా నమ్ముతా, అదేమిటి అని అంటే రాజకీయ వ్యవస్థ కానీ ప్రజలు కానీ ఎవరైనా కూడా బాగుండాలి అని అంటే దానికి ఒకటి ఖచ్చితంగా చేయాలని నేను గట్టిగా నమ్ముతా. మొట్టమొదటిగా ప్రతి మనిషిలోనూ మనసు అన్నది ఒకటి ఉంటుంది. తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఈ మనసు మనిషితో మాట్లాడుతుంది. తప్పు చేస్తూ ఉంటే తప్పు చేస్తూ ఉన్నావు అని చెబుతుంది. తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆ మనసు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు వినగలిగితే ఆ మనిషి ఆ తప్పు చేయడు. ఆ తప్పు చేయడంలో ఎప్పుడైతే ఆ మనసు చెప్పే ఆ మాటను ఎప్పుడైతే మనిషిని వినడం మానేస్తాడో, వినకుండా ఆ తప్పును సమర్థించుకోవడం మొదలు పెడతాడో, అప్పుడు రాజకీయాలు భ్రష్టుపడతాయి, ఏకంగా మనుషులు కూడా భ్రష్టుపట్టే పరిస్థితి వస్తుంది. మనిషి తప్పు చేయకుండా ఉండాలి అని అంటే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా దేవుడిని నమ్మాలి. ఏ రూపకంలో అయినా దేవుడు ఉండొచ్చు, కానీ దేవుడికి మనిషికి ఆ సంబంధం ఉండాలి. ఆ సంబంధం నిలబెట్టే విషయంలో దేవుడికి మనిషికి మధ్య వారధిగా ఉన్న వ్యక్తులు నిజంగా బ్రాహ్మణులని చెప్పడానికి గర్వపడతానని చెప్తా ఉన్నా. బ్రాహ్మణులు వారధులైతే ప్రతి కమ్యూనిటీకి కూడా, చర్చిలో అయితే పాస్టర్లు అంటారు, మసీదులో అయితే వారికి ఇంకొక పేరు చెప్తారు, ఇమాములు అంటారు. ఇలా వీళ్ళంతా ఇమాములు తీసుకున్నా పాస్టర్లు తీసు పాస్టర్ గారులుగా లేకపోతే ఫాదర్లు అని కూడా అంటారు, వాళ్ళని తీసుకున్నా లేకపోతే గుడిలో అర్చకులను తీసుకున్నా వీళ్ళంతా కూడా దేవుడికి మనిషికి మధ్య వారధులు. మనం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే, వీళ్ళందరూ కూడా బాగుంటేనే మనల్ని దేవుడి దగ్గరికి మన ప్రేయర్స్ను తీసుకొని పోవడానికి ఒక వారధన్నది సంతోషంగా పనిచేసినట్టు అవుతుంది. ఇవాళ ఒక్కసారి ఈ వారధుల పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే, మరి ముఖ్యంగా బ్రాహ్మణుల పరిస్థితి ఒక్కసారి గమనిస్తే, ఇది బ్రాహ్మణులకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఇక్కడ వీళ్ళకున్న సమస్యల మీద, ఇక్కడ వీళ్ళకున్న పరిస్థితుల మీద ఒక్కసారి నాకున్న అవగాహనతో నేను వాళ్ళు చెప్పాల్సి వస్తే నిజంగా వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
పేదరికంలో అల్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి వేరే సంకోచం కూడా లేదు. చదువులు దేవుడిచ్చిన వరం పిల్లకు, ఆ చదువులతో కాస్త కూస్తో నెట్టుకొస్తూ ఉన్నారు. కానీ చదువుకొని కూడా ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థలో ఇవాళ బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అర్చక వృత్తిని చేసినా కూడా ఇవాళ ఎందుకు చేస్తూ ఉన్నాం ఆ వృత్తి అని చెప్పి అనుకునే పరిస్థితులకి ఇవాళ బ్రాహ్మణ సోదరులంతా కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ అర్చక వృత్తి ఇవాళ కడుపుకు భోజనం పెట్టని పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. మంచి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా వీళ్ళకు ఉంది. ఇవాళ ఒక్కసారి ముందడుగు వేసే ముందు ఇవాళ ఉన్న పాలన గురించి కాస్త సేపు చెప్తా. 4.5 సంవత్సరకాలం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి కాస్త చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎన్నికలకు వెళ్ళే ముందు ఈ ఫోటోలో ఉన్న ఈ పెద్ద మనిషి ఇలా పోజ్ ఇచ్చాడు. ఎన్నికల ప్రణాళిక అని చెప్పి అట్టహాసంగా ఈ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని పేరు చెప్పి, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే ఎన్నికల ప్రణాళిక అని పేరు చెప్పి ఇది రిలీజ్ చేశారు. నిజంగా ఇది చూస్తే ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు. కొన్ని కొన్ని సామాజిక వర్గాలకైతే 2-3 పేజీలు కూడా కేటాయించాడు. ఇవాళ నేను ఒక్కసారి ఈ పెద్ద మనిషి కేటాయింపులు చేసిన బ్రాహ్మణ సమాజానికి సంబంధించి ఈ పెద్ద మనిషి ఏమన్నాడు అని చెప్పి ఒక్కసారి ఈయన చేసిన హామీలేమిటి అని చెప్పి ఒక్కసారి ఆయన ఎన్నికల ప్రణాళికలో నుంచి ఇవాళ నేను చదువుతాను. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు సంబంధించి చేస్తాను అని చెప్పిన మాటల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చేయని పరిస్థితి ఇవాళ ఈ 4.5 సంవత్సరకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన విషయాలు ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా ఆయన చెప్పిన విషయాలని చెప్తా. ఆర్థిక స్తోమత లేని దేవాలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న పూజారులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామన్నారు. నిజంగా ఎలా ఉంది అంటే, ఆ రోజుల్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏకంగా 14,000 గుడులకు ధూపదీప నైవేద్యం అని చెప్పి పేరు పెట్టి ఆ గుడులకు మంచి చేయాలి, ఆ గుడుల్లో పనిచేస్తూ ఉన్న అర్చకులకు మంచి జరగాలి అని చెప్పి ఏకంగా 14,000 గుళ్లకు వర్తింపజేసేలా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ధూపదీప నైవేద్యాలు అని చెప్పి స్కీముని తీసుకొచ్చి బ్రాహ్మణ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే స్కీమును ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనేమిటో తెలుసా? ఏకంగా 14,000 గుళ్లను ఏకంగా 3,000 గుళ్లకు తగ్గించేసిన ఘనత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తాం. మంచి చేయాల్సింది పోయి మంచి చేస్తాను అని చెప్పిన ఈ వ్యక్తి ఏకంగా 14,000 గుళ్లను పూర్తిగా 3,000 గుళ్లకు తగ్గించిన పరిస్థితి తన మొట్టమొదట ఎన్నికల హామీ. ఆ తర్వాత 2వ హామీ, 60 సంవత్సరాలు దాటిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ కింద నెలకు 1,000 రూపాయల పెన్షన్ అంట. 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తాను, ఆయుష్మాన్ భవ అని పథకం పేరు కూడా పెడతాను అని కూడా చెప్పాడు. 4.5 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇవాళ చెప్తా ఉన్నా 60 సంవత్సరాల కదా దేవుడెరుగు
అరవై ఐదు సంవత్సరాలు ఉన్న బ్రాహ్మణులకైనా కూడా కనీసం అందరికీ పెన్షన్ వస్తా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అరవై సంవత్సరాల కదా దేవుడు ఎరుగు, అరవై ఐదు సంవత్సరాలు ఉన్న బ్రాహ్మణులకు కూడా, బ్రాహ్మణుల కదా దేవుడు ఎరుగు, బ్రాహ్మణులకు ఒక్కరికే కాదు చాలామందికి పెన్షన్ రావడం లేదు అని చెప్పి దారి పొడుగున ప్రతి జిల్లాలోనూ చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఆయన చెప్పిన మూడవది, రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఈ పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికలో తాను చెప్పిన అంశంలోని మూడవది. తర్వాత ఏనన్నాడు చివరకు, ఇక్కడ కూడా శివార్చకులను బీసీడీ కింద గుర్తిస్తూ చట్ట సవరణను చేస్తానన్నాడు. శివార్చకులను బీసీ డీ కింద గుర్తించడం కదా దేవుడెరుగు, ఇంతవరకు చట్ట సవరణ చేయాలి అన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రాల. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికలో ఎంత మోసపూరిత ప్రణాళికలు కూడా, ఎంత మోసపూరిత హామీలు కూడా చేశాడు అనడానికి ఇంకొక హామీ, దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఇతర సేవకులకు ఇనాం భూములను సర్వీస్ చేసినంత కాలం సాగు చేసుకుని అనుభవించే హక్కును కొనసాగిస్తాడు అనంట. ఈయన చేసేది ఏముంటే ఆల్రెడీ ఇంతకుముందే హక్కు ఉంటే ఈయన కొనసాగించడం చేసేదానికి ఈయన చేసేది ఏముంది అని అడుగుతా ఉన్నా ఇక్కడ. ఇది కూడా ఒక ఎన్నికల ప్రణాళికలో ఒక పెద్ద బ్రాహ్మణులకు ఈయన ఏదో పెద్ద మేలు చేస్తూ ఉన్నట్టుగా, అది ఒక మళ్ళీ పాయింట్ పెట్టి అదేదో అడిషనల్గా మేలు చేస్తూ ఉన్నట్టుగా. ఇదే పెద్ద మనిషి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొక హామీ, దేవాలయ పూజారులకు పదవీ విరమణ ఉండదట. నిజంగా ఎన్నికలప్పుడు చెప్పిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట. ఇదే మనిషి ఆ తర్వాత చేసింది ఏమిటి, రమణ దీక్షితులన్న విషయంలో ఆయన చేసింది ఏమిటి, అరవై ఐదేళ్ళు దాటితే ఏ బ్రాహ్మణుడు కూడా పదవిలో కొనసాగడం కుదరదు అని చెప్పి ఏకంగా జీవో తీసుకొచ్చి ఏకంగా పదవి విరమణ బలవంతంగా చేయించి ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఇవాళ మన రమణ దీక్షితులన్న పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. ఆ రోజుల్లో నాన్నగారు ఎండోమెంట్ చట్టాన్ని కూడా సవరణ చేసి నిరాశి వ్యవస్థను తిరిగి తెచ్చి వంశపార్యంగా హక్కులను కల్పించారు ఆ రోజుల్లో నాన్నగారు. నాన్నగారు ఏకంగా ఎండోమెంట్ యాక్ట్ను సవరణ చేస్తూ తీసుకొచ్చిన కార్యక్రమాన్ని 11 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా అమలు చేయకపోగా దాన్ని తూట్లు పొడుస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సరికొత్త జీవోలు తీసుకొస్తా ఉన్నారు. వంశపారపర్యంగా బ్రాహ్మణులు ఎవరైనా కూడా అర్చక వృత్తి చేసేదానికి అనర్హులుగా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడుస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవోలు తీసుకొస్తా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి తర్వాత ఇచ్చిన హామీ, నామినేటెడ్ పోస్టుల భర్తీలలో బ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యం ఇస్తానంట. ఈయన ఇచ్చేది ఏమిటి అంట అడుగుతా ఉన్నా, నాకు అర్థం కాల. దేవుడు దయవల్ల బ్రాహ్మణులు అందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు. మన పక్కనే అన్న కూడా కనిపిస్తాడు, ఏకంగా చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన వ్యక్తి. వీళ్ళందరికీ సముచిత స్థానం ఈయన కల్పించే కదా దేవుడెరుగు, వీళ్ళందరినీ కూడా అగౌరవపరుస్తూ ఉద్యోగాల్లో నుంచి తీసేస్తూ ఉన్న పరిస్థితిని కూడా మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి తర్వాత హామీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, వార్షిక ఆదాయం వీళ్ళకు 3 లక్షల దాకా పెంచుతామంట. ఎవరికైనా కూడా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఇవాళ అవహేళన చేస్తూ ఉన్నారు. ఒకవైపున దగ్గరుండి కాలేజీల చేత ఫీజులు పెంచిస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలేజీల ఫీజులకు రెక్కలు వచ్చేసాయి.
ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఇవాళ మా సామాన్యుని చేతిలో లేకుండా పోయింది. ఫీజులు లక్షల్లో దాటుతూ ఉన్నాయి. కానీ ఈయన ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ మాత్రం ముష్టేసినట్టు ఇస్తాడు 30-35,000 రూపాయలు. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు, 2 ఏళ్ల నుంచి ఇవ్వడం లేదు అని చెప్పి చాలామంది విద్యార్థులు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ మనిషి ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా 3 లక్షలకు పెంచుతాడట. పెంచాడా అని అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని అడగండి, ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి దేవాలయకు చెందిన ఆస్తులు పరిరక్షిస్తాడట, మేనిఫెస్టోలో చెప్పాడు. దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను ఈ పెద్ద మనిషి నేను పరిరక్షిస్తాను అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పాడు. ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, ఈ పెద్ద మనిషి చెప్పేదొకటి చేసేదొకటి. పక్కనే విజయవాడలో కనక దుర్గమ్మ గుడికి సంబంధించిన ఆస్తులు కనిపిస్తాయి. ఏకంగా 11 ఎకరాలు 1,100 కోట్ల రూపాయల ఆస్తుల విలువ, 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరా విలువ. అది సిద్ధార్థ అనే ఒక ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చిందంత తెలుసా, ఎకరానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలంట. 100 కోట్ల రూపాయలు ఎకరా ఆస్తి, సంవత్సరానికి 1,00,000 రూపాయలకు 33 ఏళ్ళు లీజుకి ఇస్తాడు ఈ పెద్ద మనిషి. ఇది దేవాలయ బూడి భూములను పరిరక్షించడం అంటే ఈయన పెద్ద మనిషి చేస్తూ ఉన్న పరిరక్షణ. సదావర్తి భూములు చెన్నై 84 ఎకరాలు, రిజిస్ట్రేషన్ విలువే 7 కోట్ల రూపాయలు, మార్కెట్ వాల్యూ 12 కోట్ల రూపాయలు. ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఎకరా 27 లక్షల రూపాయలకు కట్టబెట్టే ప్రయత్నం చేశాడు. అక్కడికి వెళ్ళి ఇంతటి దారుణమా అని చెప్పి ప్రశ్నించి కోర్టులో కేసేసి ఈ రేటుకి ఇవ్వడం ఏమిటి అని చెప్పి అంతకన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పి పూర్తిగా కూడా కోర్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే తగ్గవలసిన పరిస్థితి. ఈ మనిషి గుడికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడము అని అంటే ఇదేనా అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు మొత్తం ఈయన ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలను నేను చదివి వినిపించా. చెప్పిన ప్రతి హామీని కూడా పూర్తిగా తూట్లు పొడుస్తూ ఈ పెద్ద మనిషి 4.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఇవాళ ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, ఈ పెద్ద మనిషి చెప్పిన మొట్టమొదటి హామీల్లో ఈయన చెప్పిన మొట్టమొదటి హామీ బ్రాహ్మణులకు అభ్యున్నతి కోసం 500 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద మనిషి చెప్పాడు. 100 కోట్ల రూపాయలతో 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ కార్పొరేషన్ వస్తుంది అని చెప్పి కనీసం ఆశపడ్డం. ఈ పెద్ద మనిషి 4.5 సంవత్సర పరిపాలనలో అక్షరాల ఇచ్చింది ఎంత తెలుసా, 500 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 5-4.5 సంవత్సర కాలంలో ఇచ్చింది కేవలం 165 కోట్ల రూపాయలు. ఎక్కడ 500 కోట్ల రూపాయలు అని చెప్పింది, ఎక్కడ ఆయన ఇచ్చిన 165 కోట్ల రూపాయలను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ 165 కోట్ల రూపాయల్లోనే ఉపకార వేతనాలు దాంట్లోనే, పెన్షన్ నిధులు దాంట్లోనే, అన్నీ కలిపి చివరకు 165 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగిస్తూ ఉన్నారు. ఈ పెద్ద మనిషికి గుడిలో దేవుడన్న భక్తి లేదు, గుడిలో దేవుడన్న భయమూ లేదు. కనీసం దేవుడంటే భక్తన్నా ఉండాలి, కనీసం దేవుడంటే భయమన్నా ఉండాలి. రెండూ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే కళ్ళార్పకుండా
అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మామూలుగా గుడికి సంబంధించింది ఏదైనా చెయ్యాలి అని అంటే ఎంతటి అన్యాయస్తుడైనా కూడా దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు, మొటికాయలు వేస్తాడేమో అని చెప్పి భయపడతారు. అట్లాంటిది గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు అని చెప్పి ఆ దేవుడు పేరు చెప్పి ఏకంగా 3,200 కోట్ల రూపాయలు దోచేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో బహుశా మనం ఎవరం ఎక్కడ చూసి ఉంటాం. నామినేషన్ పద్ధతిలో 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన వరకులు ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ఇష్టానుసారంగా కమిషన్లు తీసుకొని ఇచ్చేసిన పరిస్థితి, ఏకంగా గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు పేరు చెప్పి 3,200 కోట్ల రూపాయలు దోచేసిన పరిస్థితి ఎక్కడ చూసి ఉండం, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. ఇదే పెద్ద మనిషి హయాంలో ఇవాళ విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవాళ తాంత్రిక పూజలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నామా అని అడుగుతూ ఉన్నా. అమ్మవారి గుడిలో ఏమిటి, తాంత్రిక పూజలు జరగడం ఏమిటి అన్నది అని అడుగుతూ ఉన్నా. ఒక్క ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఇటువంటి విన్యాసాలను కూడా చూస్తూ ఉన్న పరిస్థితి. ఇదే పెద్ద మనిషి హయాంలో నిజంగా ఎంతటి దారుణమైన పాలన జరుగుతూ ఉందనంటే, దేవుడు అంటే కూడా భయం లేకుండా జరుగుతూ ఉందనంటే, గుడులల్లో క్లీనింగ్ చేసే పనులుంటాయి, గుడులల్లో శానిటేషన్ చేసే పని, ఈ గుడులల్లో శానిటేషన్ చేసే పని, క్లీనింగ్ పనులకు కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి తన బంధువులకు ఈ పనులను కేటాయింపు చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు ఒక చిన్న ఉదాహరణగా అన్నవరం దేవస్థానంలో నెలకు 7 లక్షల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నవరం దేవస్థానమే కాకుండా చాలా దేవస్థానాలు అన్నీ కూడా ఒకటి చేసి కలిపేసి తన బంధువు భాస్కర నాయుడు అనే వ్యక్తికి కాంట్రాక్టుకి ఇచ్చేశాడు. నెలకు గతంలో 7 లక్షలు ఉండేది, నెలకు ఏకంగా 32 లక్షల రూపాయలకు ఇచ్చేశాడు భాస్కర్ నాయుడు అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క గుడికి నెలకు ఇంతకుముందు 7 లక్షలుంటే ఒక్కొక్క గుడికి నెలకు 32 లక్షల రూపాయలకు పెంచేసి తన బంధువు భాస్కర్ నాయుడుకి ఇచ్చేసి అక్కడ కూడా కమిషన్ తీసుకుంటా ఉన్న పరిస్థితి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. ఈ రకంగా దేవుణ్ణి కూడా అమ్మేసే వ్యక్తి ప్రపంచంలో ఎవడు కూడా ఉండడేమో ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఇక నేను వేరే చెప్పాల్సిన పని లేదు, ఐవీఆర్ కృష్ణారావు గారి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు, రమణ దీక్షితులు అన్న గురించి కూడా వేరే చెప్పాల్సిన పని లేదు. నిజంగా బ్రాహ్మణుల్లో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తులు చాలా అరుదు. ఆ స్థాయిలో 2 వ్యక్తులు ఉన్నారు, రమణ దీక్షితులు అన్నా ఉన్నాడు, ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా జరిగిన అవమానం నిజంగా డైజెస్ట్ చేసుకునేదానికి కూడా కష్టంగా అనిపించే అవమానం. ఇంతటి దారుణమైన పరిపాలన ఇవాళ మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. చివరికి తిరుపతిలో అయితే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది పరిస్థితి అని అంటే, రమణ దీక్షితులన్నైతే ఏకంగా భక్తులు సమర్పించిన ఉండి కానుకల్లో ఉన్న డబ్బులు కూడా, నగలు కూడా మాయమైపోతూ ఉన్నాయని చెప్తా ఉన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్న పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ దిగజారిపోయింది. నిజంగా ఇవాళ ఇంతటి అన్యాయమైన పరిస్థితిలో ఈ 4.5 సంవత్సర పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.